ఎలా ఉంది శ్రీరంగ నీతుల మూవీ? ఎలా ఉంది? చాలా బాగుంది, నచ్చింది. ఫ్యామిలీ మూవీ, అందరు వెళ్ళి ఫ్యామిలీ కలిసి చూడొచ్చు. ఎలా ఉందన్న శ్రీరంగ నీతులు? ఏం లేదన్న, సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం రాడ్, సెకండ్ హాఫ్ ఏదో అక్కడక్కడ ఏదో ఒక రెండు నీతులు చెప్పారు తప్ప సినిమాకి వెళ్తే మాత్రం భలే అన్న. ఈ రోజులలో ఒక మంచి మాట చెప్తే వినట్లేదు కదా, అలాంటి సినిమా పేరే శ్రీరంగ నీతులు అని పెట్టారు. అదే నీతులు మరి పబ్లిక్ ఎక్కేలాగున్నాయండి. లాస్ట్ కి క్లైమాక్స్ లో అయితే మాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. ఇంకా మీరు మీరే అర్థం చేసుకోండి ఎలా ఉందో. మీ కొడుకు చెడిపోతున్నాడా? తీసుకొచ్చి శ్రీరంగ నీతులలో పాడేయి, సినిమా థియేటర్ లో తీసుకొచ్చి పాడేయి. ఎవరు నీ బిడ్డ ప్రేమిస్తుందా? తీసుకొచ్చి శ్రీరంగ నీతులలో వాడేయి. తనకల భార్య నీ చాలా చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తాడు, నేర్చుకోండి. నీ బిడ్డ నీ కొడుకు అందరు మారాలా. ఈ సినిమాలో నాకు నచ్చింది ఫాదర్స్ అండ్ రిలేషన్ అన్న, తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ ఎలా ఉండాలి, ఫ్రెండ్షిప్ కానీ అదంతా చాలా అంటే చాలా బాగా చూపించారు. రేపటి నుంచి లాగ్ అస్సలు లాగ్ అస్సలకి లేదు, స్క్రీన్స్ పెంచమని చెప్పండి హైదరాబాద్ లో. నిజాలు చెప్పన్నా? అరే నిజం చెప్తున్నా, ఏం కామెడీ ఉంది? ఎవరు చేశారు, ఎలా ఉంది కాన్సెప్ట్? ఎలా అనిపించింది కాన్సెప్ట్? ఎలా అంటే వేదం మూవీ లాగా ఉంది, లైక్ మూడు స్టోరీలు ఒకటేసారి నడుస్తూ ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకుంటూ ఉంటాయి, రియలైజేషన్ వస్తుంది, అలాంటి టైప్ ఉంది స్టోరీ. తనకెళ్ళ బాగా నేను ఎందుకు కూర్చో పెట్టారు తెలియట్లేదు కాన్సెప్ట్ లో. ఏ సంబంధం లేని ముగ్గురు హీరోలు, అదేదో వేదం సినిమా వచ్చింది అప్పట్లో, మూడు స్టోరీలు రన్ అవుతుంటాయి చూడు, అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, అది ఏం వర్కౌట్ అవ్వలేదన్న. డూ వాచ్ ఇట్ అంటే లైక్ హార్ట్ వార్మింగ్ స్టఫ్ యాక్చువల్లీ. డూ వాచ్ ఇట్, ఫ్యామిలీస్ అందరు చూడొచ్చు. అండ్ డైరెక్టర్ ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు, అండ్ అందరు చూస్తే శ్రీరంగ నీతులు బేసిక్గా అందరు నీతులు చెప్తుంటారు కదా, సో యూ విల్ గెట్ ఏ పాయింట్. యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ ఫిలిం, డూ వాచ్ ఇట్. శ్రీరంగ నీతులు మూవీ ఎలా? చాలా బాగుంది, వెరీ నైస్ మూవీ. కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, కొత్తగా ఉంది కాన్సెప్ట్, చాలా బాగుంది. పేరెంట్స్ ప్లస్ సన్ ఎలా ఉండాలి, ఆ ఎమోషన్స్ అన్ని చూపించారు, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది మూవీ. మెయిన్ పేరెంట్స్ది పిల్లలకి ఎట్లా ఉండాలి, మార్పు ఎట్లా వాళ్ళు అని చాలా బాగా అనిపించింది మూవీ. ఎలా ఉంది మూవీ శ్రీరంగ నీతులు? చాలా బాగుంది. ఐ మీన్ దేర్ ఆర్ 3 డిఫరెంట్ స్టోరీస్ రైట్, అందరివి చాలా బాగున్నాయి. కాన్సెప్ట్ ఎలా అనిపించింది మేడం? కాన్సెప్ట్ ఎలా అనిపించింది? కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉండే, యు నో ఇట్స్ వెరీ రిలేటబుల్ అండ్ స్టఫ్, సో బాగుంది. ఎవ్రీవన్ షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్. యాక్టింగ్ ఎలా ఉంది? సుహాస్ గారు ఇస్ ఆల్వేస్ అమేజింగ్. ఐ మీన్ హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ ఆల్వేస్ సమ్థింగ్. కనెక్ట్ అవుతుందా మేడం స్టోరీ? ఫర్ ష్యూర్, ఫర్ ష్యూర్. ఒక 5 రేటింగ్ ఎంత సార్ మేడం? 3.75. ఇప్పుడు రావాల్సిన సినిమా కాదు ఇది, అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. శ్రీరంగ నీతులు అంటే ఏడవ నీతులు చెప్తారు, అసలు శ్రీరంగ నీతులు కూడా లేవాడ. ఆ తనకెళ్ళ బాగా నేను ఎందుకు కూర్చో పెట్టారు తెలియట్లేదు కాన్సెప్ట్లో. ఏ సంబంధం లేని ముగ్గురు హీరోలు, అదేదో వేదం సినిమా వచ్చింది అప్పట్లో, మూడు స్టోరీలు రన్ అవుతుంటాయి చూడు, అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, అది ఏం వర్కౌట్ అవ్వలేదన్న. మే స్టోరీ అంటే ఏందన్న? స్టోరీ ఇదే అన్న, ఒక ముగ్గురు లైఫ్ పోతూ ఉంటుంది, మందు కొడుకు ఏమో తాగేసి పోతూ ఉంటాడు, తండ్రి వచ్చి ఆయన కాపాడాలని చూస్తాడు ఒక స్టోరీ. ఇడు సుహాస్ ఉన్నాడు కదా, ఆయన పేరేం పేరు? సుహాసే కదా, ఆయనది ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఆయన పేపర్లు వేయాలా, పెద్ద పెద్ద వాల్ పోస్ట్లు వేయాలా, నా బ్యానర్లు కనపడాలనేది ఆయనది ఒక స్టోరీ పోతూ ఉంటాడు. వీరాజ్ అయితే ఒక లవ్ స్టోరీ పెట్టుకున్నది, పిచ్ బుక్ లవ్ స్టోరీ అన్న. ఓవరాల్గా సినిమా అయితే బిస్కెటే, ఏదో బాగుంది బాగుందని ఏదో చెప్తున్నారు, కానీ ఫస్ట్ హాఫ్ అయితే రాడ్ అసలు, లాస్ట్లో మాత్రం ఏదో కొంచెం కాన్సెప్ట్ ఏదో నమ్మించనిపించింది. కానీ మంజుమల్ బాయ్స్ బాగుందన్న, మంజుమల్ బాయ్స్ మస్ట్ వాచ్ మూవీ, బట్ ఇది మాత్రం డిసప్పాయింటెడ్ వెళ్తే మాత్రం. సినిమా పేరు శ్రీరంగ నీతులు అని అంటాడు కదా, అదే నీతులు ఏం చెప్పలే, అంత పెద్ద నీతులు కూడా ఏం లేవు. ఓవరాల్గా రాడు సినిమా అన్న, సినిమా అయితే ఏం బాగాలేదు. అది ఇంత స్టోరీ అన్న, ఒక ఒక లైన్లో చెప్పాల్సిందని రెండున్నర గంట సేపు లాగితే మనకు బోర్ కొడుతుంది. సినిమా బాగాలేదు, నా పైసలు తీసుకుని నేను చెప్తున్నాను, సినిమా మొత్తం రాడు సినిమా అన్న. ఆ ముగ్గురు హీరోలు సుహాస్, ఆయన పేరేం పేరు? కలర్ ఫోటో హీరో. ఆయన రేంజ్ సినిమా అయితే ఇది కాదు, ఆయనకు మంచి ఇమేజ్ ఉంది, ఇలాంటి సినిమాలు తీసాంటే ఆ ఇమేజ్ కూడా పోతుంది. అమ్మాజీ పెట్టే బ్యాండ్ కన్నా సినిమా బాగుందన్న? అదన్నా పర్లేదు, దానికి కనీసం 5% కూడా లేదు, ఇది పోతే భలే. లోపల కార్తీక్ రత్నం చాలా బాగా యాక్టింగ్ చేశారు, అందరు బాగా చేశారు. బట్ కార్తీక్ రత్నం ముగ్గురు హీరోలు ఉన్నారు కదా, ముగ్గురు హీరోలు ఎలా చేశారు? అందరు యాక్టింగ్ చాలా బాగుందండి, అందరు ఫ్యామిలీ చక్కగా హ్యాపీగా చూడొచ్చు. కొత్తగా ఉంది, కొత్తగా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ బాగుంది. కాన్సెప్ట్ ఏంటి మేడం బేసిక్గా? అది మీరు మూవీ చూడండి. తల్లిదండ్రుల సెంటిమెంట్ అనేసి చూపిస్తున్నారు కదా, కొడుకుల్ని ఎలా పెంచాలి అనేసి చూపించారు కదా. కాదు, రీసెంట్లీ ఇప్పుడు జనరేషన్ లో ఎలా ఉన్నారు అనే దాని బేస్డ్ మూవీ, సో చూస్తే తెలుస్తుంది అందరికి. సుహాస్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, కలర్ ఫోటో హీరో. యా అవును, సుహాస్ యాక్టింగ్ కూడా బాగుంది, అందరు యాక్టింగ్ బాగుందండి. ఎవరు పోర్షన్స్ లో వాళ్ళు చాలా బాగా చేశారు అందరూ, అందరు బాగుంది మూవీ. ఒక వేదం సినిమా లాగా ఉందని కొంతమంది కంపేర్ చేస్తున్నారు, అలాగే ఉందా, డిఫరెంట్ ఉంది? దిస్ డిఫరెంట్ అండ్ దిస్ ఇస్ డిఫరెంట్, అది వేరే కాన్సెప్ట్, ఇది వేరే కాన్సెప్ట్. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారండి? నేను 5 అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. థాంక్యూ. వచ్చేసింది, అవుపు వచ్చేసింది.
సినిమా ఇంకా చూడాలి చూడాలని ఇంట్రెస్ట్ వస్తూనే ఉంది. మస్ట్ వాచ్. త్రివిక్రమ్ సినిమాల్లో విలువల గురించి కొన్ని నీతులు చెప్తారు కదా, అలా ఏమన్నా అనిపించాయా? లేదండి, బాగుంది సినిమా అయితే. ఇంకా నేను అంత చెప్పలేను కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, నాకైతే బాగా నచ్చిందండి. ప్రీవియస్ మూవీస్ కంటే ఇది బాగుందా? బాగుందండి. యాక్చువల్లీ ఇది ఆంథాలజీ, సో అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అసలు దేని గురించి స్టోరీ? శ్రీరంగ నీతులు, బేసిక్గా నీతులు ఉంటాయి కదా, అందరు నీతులు చెప్పుకుంటూ ఉంటారు కదా. సో ఆ నీతులు చెప్తూ ఫేక్ బతులు ఎలా మనం లీడ్ చేస్తుంటాం లైఫ్ని, సో వాటన్నింటినీ ఓవర్కమ్ చేసి యాజ్ అ పర్సన్గా ఎలా లీడ్ చేయాలనేదే కాన్సెప్ట్. నీతులు మరి ప్రజలకు ఎక్కుతాయా, సోదిలా అనిపిస్తాయా సినిమాలో? నీతులు ప్రజలకు ఎక్కుతాయి అంటారా, సోదిగా అనిపిస్తాయి? ఎక్కుతాయి, ఎక్కుతాయి అంటే ఎక్కించుకోవాలి, ఇంకా మనం ఎక్కించుకుంటే ఎక్కుతాయి, లేకపోతే ఎక్కువ. విరాజ్ యా, ఇట్స్ అ గుడ్ క్యారెక్టర్. యాక్చువల్లీ వాళ్ళ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది, విరాజ్ అండ్ రుహాని వాళ్ళది, అండ్ కార్తీక్ రత్నం అండ్ మీరు. యా గుడ్, కుల్ ఇట్స్ అ గుడ్ ఫిలిం అండి. 3.5 ఇస్తా. విధం లేక లేక స్క్రీన్ ప్లే డైరెక్టర్ మంచి జాబ్ చేశారు, చాలా బాగా తీశారు, చాలా బాగా తీశారు. ఇక్కడ లాగ్ అనిపించదు నాకు, ఒక్క సెకండ్ అనిపించదు. రెండు రివ్యూని మీరు ఏదో అనుకుంటే ఇక మేమేం చేయలేము దానికి. సుహాస్ ఎలా చేశారండి? ఓ సుహాస్ చాలా అతని కోసమే వచ్చాం మేము మూవీకి, చాలా బాగా చేస్తారు. చాలా సుహాస్ యాక్టింగ్ టాప్ నాచ్ మూవీ, చాలా బాగా చేస్తారు. కళ్ళతో చేసేస్తారు యాక్టింగ్, కళ్ళు బాగుంది మూవీ మొత్తానికి, మంచి ఉంది మూవీ అండ్ మస్ట్ వాచ్. అంటే ఏ సినిమాలో అయినా ఒక మెసేజ్ ఉంటుంది అంతే, కానీ ఈ సినిమాలో అయితే 4-5 మెసేజ్లు ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. విరాజ్ అన్న యాక్టింగ్ అన్న, మన బేబీ తర్వాత నిజంగా హీరోయిన్తో చాక్లెట్ బాయ్ అంటే చాక్లెట్ బాయ్ అనిపించుకున్నాడు, నాకు అలానే అనిపించింది. నెక్స్ట్ కార్తీక్ రత్నం, ఇతను నేను ఇన్వాల్వ్ అయిపోయినా అంటే అతని క్యారెక్టర్ అంతలాగా అయిపోయింది. అంటే నాకు కానీ నా ఫ్రెండ్ కానీ మా అన్న కానీ అరే సేమ్ ఇలానే ఉంటాడు కదా, ఇలా చేస్తాడు కదా అని చెప్పి అలా అనిపించింది. ఈ సినిమా ఏదో నీతులు ఉంది అని చెప్పి నేను ఊరికా నుంచి వచ్చిన, కాకపోతే చాలా పెద్ద నీతులు ఉన్నాయి సినిమాలో, చాలా మంచి మెసేజ్ ఉంది. మత్తు నోనికి నీతుంది, ప్రేమించిన వానికి నీతుంది. ఈ సినిమాలో చాలా సీరంగా నీతులు కాదు, మత్తులలో వయతులకు నీతులు రా అని చెప్పవచ్చు. పర్టికులర్గా సినిమా చాలా బాగుంది. ఇంకోటి మనం బేబీ మూవీలో ఆయన మనకు తెలిసిన హీరోనే, బేబీ మూవీలో విరాజు ఇంక ఏమన్నా యాక్టింగ్ సూపర్ 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 చేసినాడు. అదిగాక కంటెంట్ ఉంది, మెసేజ్ ఉంది సినిమాలో, చూడాలన్న ఫీల్ అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎంతమంది పెద్ద పెద్ద హీరోలను తీసుకుపోయి చెత్తలు వాడేస్తుంది తెలుగు ఇండస్ట్రీ, ఏడుకోవచ్చు. చిన్న చిన్న హీరోలు అయినా ఇంత మంచి కంటెంట్, బేబీ సినిమా ఇంకా ఇట్టు ఇంకా విరాజ్ అంటేనే ఇంకా ఎవరికి తెలియని అంటూ లేదు. ఆ హీరోతో పాటు ఆ సినిమాలో బేబీల వయసునే ఉంది కదా, సేమ్ ఆమెలకని ఉంది అన్న హీరోయిని, సేమ్ డిట్టు చూస్తే వాడము కొంచెంపు సేమ్ హైట్ కూడా అంతే ఉంది ఆమె. ఓవరాల్గా సినిమా సూపర్ హిట్టు. సీరంగా నీతులు, నీతులు నేర్చుకోవాలా, చెడిపోయే ప్రతి ఒక్కడికి మంచి నీతి ఉంది సినిమాలో. సినిమా మంచి మెసేజ్ ఉంటే ప్రతి ఒక్క పబ్లిక్ ఆదరిస్తారు. శ్రీహాస్ ఎలా చేశాడు? శ్రీహాస్ చాలా బ్రహ్మాండంగా చేశాడు. అతని యాక్టింగ్ ద్వారా నిజంగా అంటే ఒక యూత్ ఎలా చెడిపోతారు, యూత్కి కావాల్సిన మెసేజ్ ఏంది, యూత్కి ఎలాంటిది కంటెంట్, యూత్ ఏ విధంగా చెడిపోతున్నారో దాని గురించి పర్టిక్యులర్గా అతని నటన విశ్వరూపం చూపించి ప్రాణం పెట్టి ఒక యాక్టింగ్కి చూపించేసినాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ హిట్ కొడుతుంది, ఫ్యామిలీ ఖచ్చితంగా చూడాలి. నీ కొడుకు చెడిపోతున్నాడా, తీసుకొచ్చి శ్రీరంగ నీతులలో పాడే, సినిమా థియేటర్లో తీసుకొచ్చి పాడే. ఎవరు నీ బిడ్డ ప్రేమిస్తుందా, తీసుకొచ్చి శ్రీరంగ నీతులలో వాడే. తనకల భార్య నీ చాలా చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తాడు, నేర్చుకొని నీ బిడ్డ నీ కొడుకు అందరూ మారాలా. సినిమా చాలా బాగుంది, బ్రహ్మాండమైన సినిమా నా. కానీ ఒక చాలా పెద్ద హీరో చేయాల్సిన సినిమా కానీ ఇంకా వచ్చింది, అట్లనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వెంకటేష్ అట్లాంటి వాళ్ళు చేయాల్సింది. మంచి సినిమా, మంచి కంటెంట్, చాలా బాగుంది, చాలా చాలా నచ్చుతుంది. పదం నెక్స్ట్ వచ్చేసి మన సుహాస్ అన్న. అంటే సుహాస్ అన్న కూడా సేమ్ ఏంటంటే, అరే పోస్టర్ మీద ఉన్నప్పుడు కానీ ఇలా ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు అదంతా కాదు, మన మీద మనం ఉన్నప్పుడు మన ఫేస్ వాల్యూ ఉంటుంది, అదే గొప్ప అని చెప్పి అది బాగా చూపించారు. రుహాని శర్మ అమ్మా, ఆమె యాక్టింగ్ అయితే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. అంటే ఆమె థియేటర్ సీన్ మొత్తం చూస్తుంటే ఆమె అందమే కనిపించింది అన్న నాకు, ఆ అందాన్నే చూస్తూ ఉన్నా నేనైతే. నిజంగా ఓవరాల్గా సినిమా అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, బాగా ఆడుతుంది అన్న సినిమా అయితే. పర్ఫార్మెన్స్ ఎలా చేశారు ముగ్గురు హీరో? ముగ్గురు చాలా బాగా చేశారు, చాలా బాగుందండి. తప్పకుండా హిట్ అవుతుంది, చాలా బాగుంది, తప్పకుండా హిట్ అవుతుంది. కాన్సెప్ట్ ఎక్కడైనా మీరు కనెక్ట్ అయ్యారా? చాలా చాలా కనెక్ట్ అయ్యారు. అంటే మీరు మెసేజ్ ఏం చెప్తారు సార్ ఆడియన్స్కి, ఏం చెప్తారు ఇలాంటి స్టోరీలు చూసాక? అంటే కొడుకులకి ఏం చెప్తారు, తల్లిదండ్రులకి ఏం చెప్తారు? ఎవరైనా తప్పు చేస్తే మళ్ళీ మారితే పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, వాళ్ళు అంగీకరించాలని నేను. రేటింగ్ ఎంత సార్? 5-4.5.